ఎలిస్ వాల్. నేను ఈరోజు విజయవాడలో మన సబ్స్క్రైబర్ శాంతి గారి ఇంట్లో ఉన్నాను. అసలు ఇల్లు ఇంత బాగా ఎంతంటే 1 ఏకర్లో ఉందండి. నేను ఇక్కడ ఎక్కడికి వచ్చినా 1.5 ఏకర్స్ 1 ఏకర్ బాగా కనపడుతున్నాయి మనకి. 150 స్క్వేర్ యార్డ్స్ ఎలాగో ఇక్కడ 1 ఏకర్ అలా ఉంది. అసలు టోటల్ 2 ఏకర్స్, 1 ఏకర్లో ఇల్లుంది, వెనకాల ఫ్రూట్ ప్లాంట్స్ అని ఇంకొక ఏకర్లో పెట్టుకున్నారన్నమాట. అసలు ఆవిడ డిజైన్ చేసిన విధానము ఇదంతా చేయడానికి సమ్ 80 లక్షలు అడిగారంట. ఆవిడే ఓన్గా 50 లాక్స్ ఎన్న అడిగితే ఆవిడే ఓన్గా డిజైన్ చేసుకున్నారు. అసలు ఒక్కరికి ఇలాంటి ఆలోచన వస్తుందంటే నాకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. చూడండి, ఇక్కడంతా ఫ్లవర్స్ అదంతా లాన్లా పెట్టారు. అక్కడ అన్ని వాటర్ లిల్లీస్ పెట్టారు చూడండి. వాటర్ లిల్లీస్ ఎంత బాగున్నాయో, లోటస్లు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇగో ఇవన్నీ కూడా వాటర్ లిల్లీస్ అన్నమాట. లోటస్లు ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగా అసలు అబ్బో ఈ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది ఆర్చ్లా పెట్టుకున్నారు. ఈవిడ ఎడీనియమ్స్ని గ్రాఫ్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఎన్ని రకాల ఎడీనియమ్స్ ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను. ఇగో ఇవన్నీ కూడా బాల్సమ్, చిలకముక్కు పువ్వులు అంటారు కదా, ఈ చిలకముక్కు పువ్వుల్లో చూడండి ఎన్ని అంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా 100 వరహాలు పెట్టారు చూడండి. ఓకేనా, ఈ ఎడ్జ్ అంతా ఇలాగా, ఇక్కడేమో తమలపాకు, ఈ ప్రూనింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి అన్నీ పెట్టారు ఇక్కడ అన్ని చెట్లు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఎల్లో పామ్స్ అంట చూడండి ఎలా పెట్టారు. ఇదంతా కూడా చూడండి ఎంత నీట్గా కట్ చేశారు. అసలు ఇప్పుడు అక్కడ అలా ఆర్చిల్లా ఉన్నాయి కదా, అక్కడ అన్ని క్రీపర్స్ పెడతారంట, దానికోసం అలా పెట్టారు. ఇప్పుడు ఎడీనియం కలెక్షన్ చూపిస్తానండి. చూడండి ఎడీనియం ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, మంచి మంచి పాట్స్లో పెట్టారు. ఎన్ని రకాలు ఉన్నాయనేది మీరే చూసుకోండి, నేను ఇంక చెప్పలేను. ఇలా తీసుకెళ్తూ ఉంటాను వీడియో చూడండి. ఇగో ఇవన్నీ ప్రూన్ చేసి పెట్టారన్నమాట. ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకా చూడండి కార్డెక్స్ చూడండి ఎంతంత బాగున్నాయో. వావ్ వావ్, ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి. అబ్బా ఏ క్లాస్ మెయింటెనెన్స్ అండి. చూసారా ఎన్ని ఎడీనియన్సో, మొత్తం 600 ఉన్నాయంటండి మేడం దగ్గర. 600 ఎడీనియన్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా, నచ్చుతున్నాయా మీకు ఎడీనియన్స్, బాగున్నాయా? ఇవన్నీ ఎడీనియన్స్, ఇంకా చూపిస్తాను. ఇగోండి ఈ పార్ట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి అన్నీ కూడా ఎడీనియన్సే. ఇది అయితే చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగుందో. వెనకాలంతా ఫ్రూట్ గార్డెన్ ఉంది. ఈ బుజ్జిగాడు ఏజ్ ఎంత తెలుసా మీకు? 10 సంవత్సరాలు అంట. ఎంత ట్రైనింగ్ డాగ్ చూడండి. ఇదంతా కూడా ఫ్రూట్ గార్డెన్ అనమాట మేడం వాళ్ళది. అసలు ఎంత బాగుందో. ఇక్కడ అమెరికా నుంచి తెచ్చింది డేట్స్, ఆ గింజ వేశారంట వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. అలా రకరకాలు పెట్టుకున్నారన్నమాట. చాలా అసలు ఎక్స్ట్రాడినరీ లుక్ ఉందండి. ఇగో ఇక్కడ అన్ని చామంతి మొక్కలు, ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతారంట. ఆవిడ వీడియోలోకి రావడానికి ఇష్టపడట్లేదు, సో అందుకే నేను చూపించట్లేదు. ఇక్కడ వెజిటబుల్ గార్డెన్ ప్లస్ ఫ్రూట్స్ అన్ని రకాలు ఉన్నాయి. పీనట్ బటర్ ఉంది, రకరకాల అంటే చెర్రీ వెరైటీస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ గువా ఉంది, ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి, మొత్తం స్టార్ ఫ్రూటు. వాళ్ళు ప్రూన్ చేసిన విధానం చాలా బాగుంది చూడండి. ఇది చక్కగా ప్రూన్ చేసి ప్రతి మొక్క రౌండ్ రౌండ్ గుండీలో చేసుకున్నారు. ఇదంతా ఫ్రూట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ మొత్తం అంతా ఆవుల ఎరువుతోనే చేస్తారంట. అసలు చాలా అంటే చాలా బాగుంది. అది శ్రీలంక మామిడి అంట.
అలా రకరకాలు ఉన్నాయండి. హైగా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అసలు చూడండి ఎంత బాగుందో. మరి నేను ఎక్కువ టైం తీసుకోలేకపోతున్నాను కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెను. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను అంతవరకు. సెల్లో బాయ్.